हेलो हेलो नमस्ते मैडम। नमस्ते अंडी, मी पेरु? ना पेर रमादेवी मैडम। ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం మీ సమస్య ఏంటో చెప్పండి శర్మ గారికి. నమస్తే అమ్మా, చెప్పండి మీ ఇబ్బంది ఏంటండి? నమస్తే సార్, మా మామయ్య గారి గురించి అడుగుదాం అనేసి. చెప్పండి అమ్మా. మా మామయ్య గారికి 70 ఇయర్స్ ఉంటాయి. ఆయనకి షుగర్ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, ఎప్పుడు కడుపులో నొప్పి అంటుంటారు. మామూలుగా మోషన్ ఫ్రీ అవ్వడానికి సిరప్స్ అవి వాడుతున్నారు. మోషన్ ఫ్రీగానే అవుతా ఉంది, కానీ ఇంకా కడుపులో మంట అని, కడుపులో నొప్పి అని, కాసేపు నొప్పి అని అట్లా అంటుంటారు. దాని గురించి, అది గ్యాస్ ట్రబుల్ సంబంధించిందే కదా అని పరిష్కారం అడుగుదామని చేస్తాను. అవునమ్మా, జనరల్గా ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఆ కాన్స్టిపేషన్కు వారు ఆల్రెడీ మెడిసిన్స్ యూజ్ చేస్తేనే మోషన్ ఫ్రీగా ఉంటుంది అనేది క్లారిటీ వచ్చింది. మెడిసిన్స్ వాడకుంటే మోషన్ ఫ్రీగా ఉండదు, అంతే కదమ్మా. ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే, ఇన్లెట్ అవుట్లెట్ అనేది కంప్లీట్గా మనకు క్లియర్ ఉండాలి. దీనికి ఏంటంటే, ఈ కాన్స్టిపేషన్ ఉన్నటువంటి వాళ్లకు నేను ఇప్పుడు చిట్కా చెప్తానన్నమాట. ఈ కాన్స్టిపేషన్ ఫ్రీగా అయిపోతే 100% గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండవు. కాబట్టి ఇప్పుడు వారికి ఏజ్ 70 అన్నారు, బట్ ఎంత ఏజ్ అయినా ఏంటంటే ప్రాబ్లం లేకుండా హ్యాపీగా లైఫ్ అనేది నడవాల్సిందే. ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళకైనా ఏంటంటే, ఫస్ట్ కాన్స్టిపేషన్కి మనం ఏం చేసుకోవాలని చిన్న చిట్కా చెప్తాను మీకు. ఇక్కడ కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. ఇంకోటి క్లియర్గా మీకు నేను మెన్షన్ చేసేది ఏంటంటే, మోషన్ ఫ్రీ అయ్యే టైం వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి 7 o'clock, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే చాలామంది ఏంటంటే మాకు ఫ్రీ అవుతుందండి అంటే, నువ్వు వెళ్ళే టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి 5 o'clock నుంచి 7 o'clock, అంటే ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో మోషన్ అనేది ఫ్రీ అయిపోవాలి. మీరు నీళ్ళు తాగుతారా, తాగరా, 1/2 లీటర్ తాగుతారా, 2 గ్లాసులు తాగుతారా, అసలు తాగరా, మీరు ఏం చేసినా చేయకున్నా మీరు లేవగానే ఆ టైం లోపల మోషన్ ఫ్రీ అయిపోవాలి. అందుకని ఏంటంటే, ఆరోగ్యవంతుడు ఎవడయ్యా అంటే సూర్యోదయం కంటే ముందే లేచేవాడు. మీరే 8 గంటలకు లేస్తే లార్జ్ ఇంటెస్టైన్ టైం అయిపోయింది, అక్కడ ఆల్రెడీ స్టమక్ టైం వచ్చేసింది, మీరు ఆ టైంకు లేవలేదు, కడుపు క్లీన్ కాలేదు, ఆటోమేటిక్గా మీకు ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కాన్స్టిపేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఏం చేయాలంటే, లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్, ఇది సుజోక్ థెరపీ కొరియన్ సిస్టమ్, అంటే మన చేతిలోనే లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తున్నాను, అందరికీ ఇది ఉపయోగపడుతుందండి. మోషన్ ఫ్రీగా లేని వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది లార్జ్ ఇంటెస్టైన్ అన్నమాట. అయితే ఈ ఏరియాలో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా సింపుల్ టిప్ ఏంటంటే, ఇది అపెండిక్స్ పాయింట్, ఇది యానస్ పాయింట్. యానస్ పాయింట్ వెనుక కనెక్ట్ అవుతుంది, అపెండిక్స్ పాయింట్ ఫ్రంట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇది రైట్ సైడ్, ఇది అపెండిక్స్ పాయింట్, లోపల నుంచి యూ షేప్లో లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది మనకు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి. 1 గ్లాసా 2 గ్లాసుల 3 గ్లాసుల మీ శక్తిని బట్టి గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎవరికి అంటే, మోషన్ ఫ్రీగా లేని వాళ్ళకే నేను చెప్పేది. ఆల్రెడీ ఫ్రీ అయితే మీకు ఇంక టెన్షన్ ఏం లేదు, బట్ మెడిసిన్ వాడాల్సినటువంటి అవసరం లేకుండా మీకు ఈజీగా మోషన్ ఫ్రీగా అవడానికి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే, కొంత ఆయిల్ యూజ్ చేయండి, కొబ్బరి నూనె కానీ, తర్వాత నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ, ఏదో ఒక ఆయిల్ తీసుకోండి మన కిచెన్లో ఉన్నది. తీసుకొని ఇక్కడ నుంచి నెమ్మదిగా మీరు మసాజ్ చేసుకుంటూ ఇక్కడికి రావాలి. అంటే ఇది పద్ధతి అనమాట, నెమ్మది నెమ్మదిగా మసాజ్ చేసుకుంటూ ఇటు రావాలి. ఇదేంటంటే ఒక 21 టైమ్స్ మీరు ఈ విధంగా మసాజ్ చేయండి కంప్లీట్గా ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకు. కాబట్టి మామూలుగా పై పైన కాకుండా ఏంటంటే, కొంత కింద 2 ఫింగర్స్ సపోర్ట్ ఇచ్చి ఇక్కడ ప్రెస్ చేస్తూ 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 రావాలి. ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. మీరు ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, కొన్ని ప్రెషర్ పాయింట్స్ మీకు తగులుతాయి, అంటే ఆ ఏరియా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ ఏరియాలో కొంత 1-3 సార్లు ఎక్కువగా మీరు ప్రెస్ చేస్తూ ఉండండి. చేస్తూ కంప్లీట్గా ఈ ఏరియాకి రండి. 21 టైమ్స్ ఈ హ్యాండ్లో మీరు మసాజ్ అనేది చేసుకోండి. కాబట్టి ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ చేసుకోవాలి, ఒకరోజు రైట్ హ్యాండ్ చేసుకోవాలి. మీరు రైట్ హ్యాండ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ కావద్దు. లెఫ్ట్ హ్యాండ్లో ఏంటంటే చిటికెన వేలు దగ్గర నుంచి చూపుడు వేలు దగ్గరికి వెళ్తాం. ఇక్కడ రైట్ హ్యాండ్ వచ్చేసరికి చూపుడు వేలు దగ్గర నుండి చిటికెన వేలు దగ్గరికి వెళ్తాం. ఇది మీరు కన్ఫ్యూజ్ కావద్దు అన్నమాట. కాబట్టి
ఇది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఇది సుజోక్ థెరపీ కొరియన్ సిస్టం అన్నమాట దాంట్లో మనకు లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్ మనకి ఏరియాలో ఉంటుంది కాబట్టి అపెండిక్స్ ఏరియా తర్వాత అసెండింగ్ కాలన్ డిసెండింగ్ కాలన్ కాలన్ రెక్టమ్ అన్ని ఏరియాస్ మనకి ఏరియాలో కవర్ అయిపోతాయి దీంట్లో మనకు సీడ్ థెరపీ మ్యాగ్నెటో థెరపీ ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఏంటంటే జస్ట్ కరెక్ట్ గా మీరు మసాజ్ చేసుకోమని చెప్తున్నాను చేసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ లో కాన్స్టిపేషన్ లో చాలా మంచి రిలీఫ్ ఉంటుంది కాబట్టి మోషన్ ఎప్పుడైతే ఫ్రీ అయిపోతుందో 100% గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి ఉండవన్నమాట కడుపులో మంట అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి